మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ గారు, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ గారు, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గుప్తా గారు, జిల్లా నాయకులు గుండం శంకర్ గారు, నారాయణ రెడ్డి గారు, నర్సాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు నరసింహారావు నాయక్ గారు, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ గారు, నర్సాపూర్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అరవింద్ వాల్దాస్ గారు, బీజేపీ నాయకులు దిగంబర్ గారు, బాలరాజు గారు, బీజేవైఎం నాయకులు ప్రేమ్ కుమార్ గారు, మహేష్ గారు, అనిల్ గారు, భాస్కర్ గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పూలే గారి 196వ జయంతి సందర్భంగా మరి నర్సాపూర్ పట్టణంలో బీజేపీ శాఖ తరపు నుంచి పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే జ్యోతిరావు పూలే గారు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వారిని గుర్తించి వారి యొక్క సేవలను ప్రజలోకి తీసుకుపోతామని కోరుకుంటూ, అదేవిధంగా నర్సాపూర్ బీజేపీ శాఖ తరఫున అందరము కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోయి తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని కోరుకుంటున్నాం.